అలా అనుకున్నారా? ఇదేంటన్నయ్య గారు ఇలా అయిపోయారు? మీ పెద్ద పిల్లడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది. మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? ఇంకెవరిని నాశనం చేద్దామని? పొద్దున్నే పెళ్లి కదా, సంజని పెళ్లి కూతుర్ని చేద్దామని వచ్చాం. మీరేమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడ తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. మీరేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఎవరు? నేనా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానా? పళ్ళు కొరకుండా సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. నేను చెప్పను. చిన్న ఏలేసిన పాపానికే పాపరైపోయాను. ఇంకా సంజయ్ గురించి చెప్తే ఏమైపోతానో ఏంటో. మీరు చెప్పారని ఎవరికి చెప్పమండి. నిజంగానండి? ఒట్టు మీ మీద ఒట్టు. నా మీద ఒట్ట? మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. 5వ నంబర్ గదిలో ఉన్నట్టుంది, నాకు తెలియదు. సంజయ్, ఏంటమ్మా ఇది? పొద్దున్నే పెళ్లి పెట్టుకుని ఇంత డల్ గా ఉంటే ఎలాగా? పెళ్లి కూతురంటే కళకళలాడుతూ ఉండాలి. ఇదిగో మా తరఫు నుంచి ప్రధానం చీర. కృష్ణ, రేపు పొద్దున గల్లా వచ్చేస్తాడమ్మా, పెళ్లి అదిరిపోతుంది. మా కిట్టుగాడు అదర కొట్టేస్తాడు. హైదరాబాద్ నుంచి లారీ లారీలు జనాలు దింపి ఆ జక్క మనుషులు బెజోళ మొత్తం జల్లిచ్చేస్తున్నారా? అరే హనీమూన్ ట్రిప్ 15,000 అంటారా? బుక్ చేసే. హనీమూన్ ఏంట్రా? రేపు కృష్ణ గారికి సందకి పెళ్లి కదరా, అట్నుంచి అంటే హనీమూన్ పంపించారా? ఏంట్రా నేను ఇంత టెన్షన్ గా చెప్తుంటే హనీమూన్ అంటున్నారు? ఆ జక్క మనుషులు మనం కుమ్మడానికి తెగ సర్చ్ చేస్తున్నారు. సర్చ్ చేస్తే దొరకడానికి ఇదేమైనా గూగుల్ నెట్వర్క్? ఏంట్రా మీ గోలా? నువ్వేం టెన్షన్ పడకు, కృష్ణ గారు అంతా పగడబందీగా ప్లాన్ చేశాడు, ఫిల్ టైం వస్తాడు. అసలు కిట్టుగాడే కదా, మనిషి కనిపించకుండా ఈ ప్లానింగ్ ఏంట్రా? పెంటగాన్ కొట్టేప్పుడు లాడెన్ గారు కనిపించాడా? మన కృష్ణ గారు ఇచ్చే జర్కి ఆ జక్క గారికి బొక్క పగిలిపోద్ది. టైంకి వస్తాడను? ఎక్కడ వాడు? వస్తాడు, వెయిట్ చేయి. ఎంత ధైర్యం రా నీకు, ఒక్కడివే వచ్చావు. నా ఊరు రావడానికి నీకు ధైర్యం ఉండాలి, కానీ నాకెందుకురా? నేను లోకల్. ఏంట్రా లోకల్? ఊరంతా కలిసి వచ్చినా ఏం పీకలేరు? ఒరే జక్కాగా ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ వెనకాల జనం చూసి రెచ్చిపోతున్నా. నేను ఫుల్ ప్లానింగ్ తో వచ్చా. ఏంట్రా నీ ప్లానింగ్? నీ అన్న వదిన నా దగ్గర ఉన్నారు, తేడా వస్తే నరికి అవతల పడేస్తా. అబ్బాచా, రే వాళ్ళని దగ్గర పంపించిందే నేను. వాళ్ళు టచ్ చేస్తే ఒక్కడు ఒక్కడు కూడా మిగలడు. టచ్ చేస్తే జక్క నన్ను రెచ్చగొట్టుకో, బీభత్సం అయిపోద్ది. ఏంట్రా బీభత్సం? చేయి చూస్తా. చూస్తావా? చూడు. ఎక్కడికరా వెళ్ళిపోతున్నావు? ఏంట్రా? ఏంటి? Yeah.
లోకల్ ఫీలింగ్ లెగ్గొట్టినట్టున్నాడు. వరదనైనా తట్టుకోగలం గానీ బురదం తట్టుకోలేం. ఇక దద్దుకుందాంపాజం పుట్టిందే బెజవాడలోరా. ఆ బెజవాడకే రౌడీజం నేర్పడానికి వచ్చావురా నువ్వు. రే జక్క ముక్క తొక్క నీ అక్క, అసలు విజయవాడ గురించి తెలుసురా నీకు? దుర్గమ్మ పుట్టిన ఊర్రా ఇది. సంధ్య నదులేసి పారిపో, సేఫ్ గా ఉంటావు, లేకపోతే మస్ అయిపోతావు. రై ప్రాబ్లం నీది నాది, మన ఇద్దరే కొట్టేసుకుందాం, ఒక్కరు చచ్చిపోతాం, సరేనా? ఎరా చచ్చేలా కొట్టా, చచ్చేలా ఉన్నాం, అయినా పోకరు. సరే నీ కండిషన్ నేనెందుకు కాదనాలి? కమ్. వచ్చిందండి విజులు, లుక్ స్టే చేస్తారంటరా? మార్చు మార్చు, నువ్వు ఎరక్కొట్టే. సంజయ దా పెళ్లి చేసుకుందాం.